ఏలూరు కోమలవోలు దళిత వాలంటీర్పై పై కార్పొరేటర్ భర్త ఇరవై మందితో దాడి ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న గడప గడపకు అనే కార్యక్రమంలో భాగంగా ఏలూరు కార్పొరేషన్ ఒకటవ డివిజన్లో ఉన్న కోడేలు గ్రామంలో స్థానిక కార్పొరేటర్ ఆరేపల్లి రాధికాద్విన్లు నిర్వహించారు దానిలో భాగంగా నిన్న కోడేలు గ్రామంలో నిర్వహిస్తూ ఉండగా హమాలి కాలనీలో జరుగుతున్న సమయంలో అక్కడి విధులు నిర్వర్తిస్తున్న సమయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని వస్తుండగా వాలంటీరీ నాయన పూనూరు సంతోష్ ను అక్కడే ఉన్న పల్లి శ్రీను అనే వ్యక్తి ఇక్కడ నీకు ఏం పని అని హేళన చేయగా సంతోష్ వాళ్ళ అన్నయ్య అయిన పూనూరు గిరికి సమాచారం ఇవ్వగా అతను కూడా అక్కడికి చేరుకుని సమయంలో కార్పొరేటర్ భర్త అయిన ఆనపల్లి సతీబాబు మారీదు హరిబాబులు అతని సహచరులతో కలిసి దాడి చేసి సంతోష్ ను గిరిని తీవ్రంగా గాయపరిచారు విషయం తెలిసి సంతోష్ తల్లి వారికి అడగడానికి వెళ్లగా ఆమె మీద కూడా దాడికి దిగి ఆ సమయంలో పోలీసు వారు ఉన్న కూడా కార్పొరేటర్ భర్తవర్గం ఈ రకంగా దాడికి పాల్పడ్డారని మాల మహాసేన జాతీయ అధ్యక్షులు అలాగ రవికుమార్ ఖండించారు దళితుడైన వాలంటీర్ మీద దాడి చేసిన వారిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకుని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏరికిపాటి విజయ్ తెలిపారు ఈ కార్యక్రమంలో మాల మహాసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాపుదాసి రవికుమార్ గోలే విజయ్ కర్ణికోటి దిలీప్ మొండా రవికుమార్ నల్లమిల్లి శంకర్ గంగయ్య దిలీప్ తోటరాజు పూనూరు రాజేష్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి ఎమ్మెల్యే గారు మీరు గడప గడపకి తిరుగుతున్నారని నా కుమారులు ఇద్దరు వాలంటీర్లు సారు ఇద్దరు వాలంటీర్లు వాళ్ళ సమస్యలో వాళ్ళు ఏదో చెప్పాలి ఏ అన్న మీరు ఇచ్చేయ్యే పథకాల గురించి వాళ్ళే కదండి వివరించాలని వచ్చారు వివరించాలని వచ్చారు వస్తే అప్పుడు అక్కడ ఏదో లోటు కలిగిందేమో అక్కడ వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు వీళ్ళు ఏదో అనుకున్నారు అయిపోయింది సారు మీరు వెళ్ళిపోయారు మీరు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళి మా ఊళ్ళ కార్పొరేటర్ గారు సత్యబాబు గారికి చెప్పారంట చెప్తే ఆయన ముప్పై మందిని వేసుకుని వాళ్ళ బామర్ది వీళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఏనాడని చేసేసామయ్యా ఎమ్మెల్యే గారు అండి మమ్మల్ని ఒక్కసారి చూడండి వాలంటీర్లు ఎలా హింస పెడుతున్నారో ఇతర ఒకసారి చూడండి ఎమ్మెల్యే గారు నేను మా అన్నయ్య చెప్పి ఆయనతో అడిగేస్తున్నాను అడిగిస్తుంటే కార్పొరేటర్ భర్త ఆరేపల్లి సత్యబాబు ఆయా కార్పొరేటర్ తమ్ముడు మరీదు హరిబాబు వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ వాళ్ళతో పాటు ఒక నలభై నలభై యాభై మందిని వేసుకుని వచ్చి నన్ను మా అన్నయ్యనే హమాలి కాలనీలో అక్కడ కొట్టేశారన్న కొట్టిందే కాక మళ్ళీ నా నా క్యాస్ట్ని అంటే నేస్తే అన్న అదే క్యాష్ని తిడితే ఇంకా నన్ను చాలా బూతులు తిట్టారన్న బూతులు తిడితే అక్కడ నుంచి పరిగెట్టే పరిగెట్టించుతారన్న అంట అంటన్నది అక్కడ నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత మా అమ్మలో చెప్తే మా అమ్మ ఇక్కడ రోడ్డు మీదకి వెళ్ళిందన్న రోడ్డు మీదకి వెళ్ళి ఇలా అడుగుతుంటే అక్కడ మా అమ్మగారి మీద కూడా చాలా గొడవ చేస్తారన్న అందరు విజయభేమ్ నా పేరు ఆలగ రవికుమార్ మాల మహాశన్న జాతీయ అధ్యక్షుడిని ఈరోజు ఏలూరు జిల్లా ఏలూరు కార్పొరేషన్ ఓటౌ డివిజన్లో నిన్న ఆలా కాళీకృష్ణ శ్రీనివాస్ గడప గడప ఎమ్మెల్యే గారు గడప గడప నా ప్రోగ్రామ్స్కి వచ్చినప్పుడు సందర్భంలో అక్కడ విధి నిర్వహణ చేస్తున్నటువంటి గ్రామ వాలంటీర్గా పనిచేస్తున్నటువంటి తమ్ముడు పూనూరి సంతోష్ కుమార్ మరి తన యొక్క కార్యాచరణలో భాగంగా సార్ ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది ఇక్కడికి ఈ రాలేదు అది అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి వివరిస్తున్న సందర్భంలో అక్కన్నటువంటి పల్లె సీను అనే ఒక వ్యక్తి ఎరా నా కొడక ఇక్కడ నీ పెత్తనం వింటరా అని చెప్పేసి మరి బహిరంగంగా కులం పేరు పెట్టి జరిగింది ఏంటన్నా నా విధి విధి నిర్వహణలో భాగంగానే పనిచేసుకున్నా గారు కనీసం బాధితులు ఏం జరిగిందని పరామర్శించకపోవడం ఎక్కువ ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకులు కానివ్వండి ఎస్సీసీఎల్లో వైఎస్ఆర్ ఎస్సీసీఎల్లో ఉన్నటువంటి ఎస్సీ నాయకులు కానివ్వండి కనీసం వచ్చి పరామర్శించకపోవడం ఎంత దౌర్భాగ్యం మీకు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించి మిమ్మల్ని సీట్లో కూర్చోబెడితే మీరు ఎలాగో దళిత పథకాలని ఎలాగో తీసేశారు కనీస దళితులకి కనీస రక్షణ కూడా కల్పించలేని పరిస్థితిలో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ స్థానిక ఎమ్మెల్యే స్థానిక కార్పొరేటర్లు ఉన్నారని చెప్పేసి ఆడంలో ఎలాంటి అతిశయక్తి లేదు మీరు ఇలాగే పోతే మీకు ప్రజలే మీకు గుణపాఠం చెప్తారు ఆల్రెడీ మీరు ఆ స్థాయిలో ఉన్నారని చెప్పేసి నేను మనవి చేస్తూ